నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు నమస్కారం నాగరాజ్ గారు మైండ్ మనీ సైకాలజీ సో ప్రత్యేకించి ఈ సబ్జెక్ట్లో మనీ విజువలైజేషన్ అట్రాక్షన్ అఫర్మేషన్ సో ఈ ఎపిసోడ్లో ఏం చెప్తున్నారు సార్ ఈ ఎపిసోడ్లో విజువలైజేషన్ కొంత అఫర్మేషన్ గురించి తెలుసుకుందాం సి విజువలైజేషన్ శివ ఓం విజువలైజేషన్ అంటే ఏంటి అని ఊరికే ఊహించడం అనేది కాదు దాన్ని భావించడం అని అంటే చాలామందికి అపర్మేషన్స్ ఫెయిల్ అవుతుంటాయి ఎందుకు ఫెయిల్ అంటే అదేదో చిన్నప్పుడు ఎక్కాలు నేర్చుకుంటారు కదా రెండు ఒకటి రెండు ఒకటి రెండు అలా చెప్తుంటారు అలా కాదు మనం ఫీల్ అయ్యి ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ హార్ట్ మనం పూర్తిగా ఫీల్ అయ్యి దాన్ని నమ్మి చేయాలి అప్పుడే దాన్ని వర్కౌట్ అవుతుంది ఎప్పుడైతే నమ్మకం ఉంటుందో అక్కడే రిజల్ట్ ఉంటుంది నమ్మకం లేని చోట రిజల్ట్ ఉండదు ఎస్పెషల్లీ డాక్టర్స్ మాకు బాగా తెలుసు కాబట్టి ఈ విజువలైజేషన్ అని అంటే ఏంటంటే ఒక మైండ్ యొక్క పవర్ ఎంత అనేది మీరు ఊహించలేరు క్యాల్కులేషన్ కూడా చేయలేరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రతిదానికి ఇప్పుడు వేగాన్ని కిలోమీటర్లతో కొలుస్తాం ద్రవాన్ని లీటర్లతో కొలుస్తాం ఆ రకంగా ప్రతిదానికి ఒక కొలబద్ధత ఒక మాప్ అనేది ఉంటుంది అని అంటే ఒక మెజర్మెంట్స్ అనేది ఉంటుంది యూనిట్ కానీ ఈ మైండ్ యొక్క ఆలోచనలు దాని యొక్క పవర్కు ఇంతవరకు ఎవరు యూనిట్ను చేయలేకపోయారు ఎందుకంటే ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ కనుకున్నాక ప్రపంచాన్ని ఊపేశారు ఆయన సాపేక్ష సిద్ధాంతం కనుకున్నాక కాబట్టి ఎలా కనుక్కోగలిగారు మరి అంతకు ముందు వాళ్ళకి ఎందుకు రాలేదు ఇప్పుడు దాన్ని తప్పు అని కూడా ప్రూఫ్ చేయలేకపోతున్నారు కదా లేదా దానికి యాడ్ కూడా చేయలేకపోతున్నారు కాబట్టి అంత వండర్ఫుల్గా ఎలా చేశారనంటే దట్ ఈజ్ నథింగ్ బట్ విజువలైజేషన్ దట్ కాన్షియస్ మైండ్ అందరికీ మైండ్ ఒకటే అని అనుకుంటారు దట్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ మైండ్ ఒకటి కాదు రెండు రకాలుగా ఒకటి కాన్షియస్ ఎప్పుడు నేను మీకు మాట్లాడుతున్నాను ఇది కాన్షియస్ సబ్ కాన్షియస్ ఇంకొకటి ఆలోచిస్తుంటుంది కాబట్టి మనకు రెండు హెమిస్పియర్స్ ఉంటాయి రైట్ అండ్ లెఫ్ట్ మెదడు ఒకటి కాదండి రెండు ఉంటాయి అందరూ అనుకుంటారు మెదడు ఒకటి అని కాదు రైట్ హెమిస్పియర్ లెఫ్ట్ హెమిస్పియర్ రైట్ నెగిటివ్ థాట్స్ వస్తే లెఫ్ట్ పాజిటివ్ థాట్స్ వేస్తుంది కాబట్టి ఈ రకంగా హెమిస్పియర్స్ వేరు ఆ రకంగా కాన్షియస్నెస్ను కూడా సబ్ కాన్షియస్ వేరు కాన్షియస్నెస్ వేరు కానీ కాన్షియస్నెస్ మైండ్ ఏ రకంగా వర్కౌట్ అవ్వాలనేది ఎవరు లీడ్ చేస్తారు మాస్టర్ ఈజ్ సబ్ కాన్షియస్ మళ్ళీ అంటే నేను ఇప్పుడు మాట్లాడే కాన్షియస్ను ఎవరు లీడ్ చేస్తున్నారంటే నా సబ్ కాన్షియస్ లీడ్ చేసి చెప్తుంది నువ్వు ఇలా చేయాలంటే అలా చేస్తుంది కాన్షియస్నెస్ ఈజ్ ద రిజల్ట్ సబ్ కాన్షియస్ ఈజ్ ద మాస్టర్ అక్కడ మనము స్విచ్ చేస్తే ఇక్కడ బల్బు వెలుగుతుంది అన్నట్టు కాబట్టి ఫైనల్గా స్విచ్ వేసేవాడేవాడు మాస్టర్ సర్కస్లో మాస్టర్ చెప్పినట్లు చూస్తుంది మనకు అందరికీ సర్కసే కనపడుతుంటుంది కానీ దాని వెనక మాస్టర్ కనపడదు చూసి ఎలా సర్కస్ చేపిస్తున్నాడు అందరితో అని వా అని చెప్పట్లు కొడతారు కాబట్టి మనకు కనపడని సబ్కాన్షియస్ మైండ్ ఎలాగైతే కనపడదో అలాగే దాని దాని పవర్ కూడా మనము కనపడదు అంత విపరీతంగా ఉంటుందన్నమాట ఎంత విపరీతంగా ఉంటుందని అంటే ఒకటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అబ్రహం లింకన్ వాళ్ళ ఫాదర్ ఏం ఏం పని చేసేవాడో తెలుసా చెప్పులు కుట్ట చెప్పులు కుట్టేవాడు అంటే అక్కడ వాళ్ళు షూ వేసుకుంటారు ఎక్కువగా చలి ఎక్కువ కాబట్టి షూ కుట్టేవాడు కాబట్టి చెప్పులు కుట్టేవాడు కొడుకు ఊహించుకోండి ఎప్పుడైనా నేను ఈ అమెరికా దేశానికి అధ్యక్షుని అవుతాను అని ఎవరైనా అనుకుంటారా ఊహకు కూడా అందని పని ఇది కాన్షియస్ బట్ సబ్కాన్షియస్కి వెళ్ళిపోయాడు లింకన్ లేదు అప్పట్లో ఉన్న పరిస్థితులను చూసి నేను ఈ దేశానికి అధ్యక్షుణ్ణి అవ్వబోతున్నాను అన్నాడు అవుతాను అనలేదు సీ ద డిఫరెన్స్ నేను చేస్తాను అని అంటారు అందరూ చేయరు ఎందుకంటే చేస్తాను అంటే ఇంకా చేస్తూ ఉంటాడు చేసేసాను అనాలి అంటే అయిపోయింది అని అప్పుడు మన సబ్కాన్షియస్ రెడీ అయిపోతుంది అబ్బాయి అబ్బాయి అయిపోయింది అంటున్నాను ఎలా చేయాలి మరి నేను ఈ దేశానికి అధ్యక్షుణ్ణి అయిపోయానని గమన అబ్రహం లింకన్ దానికి కావాల్సిన ఎఫోర్ట్ చూశాడు దానికి కావాల్సిన స్టడీ చేశాడు వాళ్ళ ఫాదర్కి హెల్ప్ చేస్తూనే బయట సైడ్ బిజినెస్ చేసుకుంటూ చదువు పూర్తి చేశాడు ఊరికే నేను అయిపోతానని ఇంట్లో కూర్చొని మూడు ఫుట్లు తిని పడుకోలేదు ఎంతగా ఎఫోర్ట్ చేశాడని అంటే ఆ ఎఫోర్ట్స్ వచ్చేసి అతన్ని బ్యారిస్టర్ లా చేసాయి అని అంటే లా చదివాడు లా చదివాక ఎన్నో ఓటములు చవి చూశాడు వార్డు మెంబర్ నుంచి మున్సిపల్ కౌన్సిలర్ దగ్గర నుంచి చాలాసార్లు ఓడిపోయాడు ఓడిపోయాను కదా అని వెన్నదిరగలేదు ఎందుకు సబ్కాన్షియస్ వెనక చాలా బలంగా ఉంది ఎస్ నువ్వు కాబోతున్నావు ఈరోజు ఒక మెట్టు దిగొచ్చు రేపు రెండు మెట్లు నువ్వు ఎక్కుతావు అనేది సపోర్ట్ చేస్తూనే ఉంది సబ్కాన్షియస్ మైండ్లో ఫిక్స్ అయిపోయాడు ఆయన నేను అమెరికాకి అధ్యక్షుని అవ్వబోతున్నా అని అంతే ఇప్పుడా రేపా ఎల్లుండే దట్ డజంట్ మ్యాటర్ ఐ హ్యావ్ టు బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అన్నాడు ఫైనల్గా అయ్యాడు కాబట్టి ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎన్ని వచ్చినా ఫైనల్గా హీ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బికాజ్ సబ్కాన్షియస్ మైండ్ ముందు నుంచే ఫీడ్ చేసి పెట్టాడు కాబట్టి మనము మన పిల్లలకి అరే వెదవా అరే పనికి మాలని వెదవా నీకు రావు అరే మూర్ఖుడు ఇలా చెప్పొద్దండి అలా చెప్పినప్పుడు వాడు మూర్ఖుడు వెదవా వెదవా అని అంటే అవును నేను వెదవనే ఉన్నట్టున్నాను తెలివి లేదు అవును నాకు తెలివి లేనట్టుంది ఇంకా తెలివి ఎప్పుడు పనిచేస్తుంది వాళ్ళను అలా తిండ తిట్టకూడదు మనకు పాత పద్ధతులు కొన్ని ఉన్నాయి ఇంట్లో ఏదైనా వస్తువులు అయిపోతే ఏమని చెప్తారు తెలుసా ఇంట్లో వాళ్ళు ఐడియా ఉందా మీకు బియ్యం అయిపోయినాయి తీసుకురా అని ఈరోజు అంటారు చెప్పరు ఏమండి బియ్యం నిండుకున్నాయి తీసుకురండి అంటారు ఏమంటుంది నిండుకున్నాయి అంటే నిండిపోతున్నాయి పొర్లిపోతున్నాయి అని అంటది ఆయన అర్థం చేసుకుని ఓహో అలాగా తీసుకొస్తా అంటాడు పొర్లిపోయేటప్పుడు తీసుకురావాల్సిన అవసరం ఉందా లేదు మరి ఆ పదం కూడా వాడొద్దు అంటుంది మన శాస్త్రం మన సనాతన భారత శాస్త్రం ఏం చెప్తుంది అయిపోయినాయి అనే పదం కూడా వాడకూడదు నెగిటివ్ కూడా మాట్లాడకూడదు చనిపోయినాడని కూడా చెప్పకూడదు అంటాడు కాలమైనాడు అంటారు అంటే ఆయన కాలం అయిపోయింది అని అంటారు కానీ ఆయన చనిపోయినాడని చెప్పరు స్వర్గస్థులైనారు అంటారు కానీ చనిపోయినాడు అని చెప్పరు కాబట్టి ఏది చూసినా పాజిటివ్ పాజిటివ్ ఇట్స్ బ్లెస్సింగ్ ఆఫ్ పాజిటివ్ అన్నట్టు అంతటి పాజిటివ్ ఉన్నప్పుడు ఈ మొగల్స్ ఈ బ్రిటిషర్స్ డచ్ అందరూ వచ్చి మనల్ని అధోపాతాలానికి దొక్కేసి నెగిటివ్గా చేసేసారు అన్నట్టు కాబట్టి సబ్కాన్షియస్ మైండ్ను మీరు నిద్రపోతున్న సబ్కాన్షియస్ మైండ్ను మీరు మేల్కొనండి దానికి అబండెంట్ పవర్ ఉంది ఆ పవర్ కప్పిన నిప్పులా ఉంది దాన్ని క్లియర్ చేసి ఓపెన్ చేయండి దాని ఎనర్జీ తెలుసుకోండి దాన్ని మీ ఉన్నత స్థితికి వాడుకోండి సక్సెస్ కానీ ఓకే ఈ రై దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ విజువలైజేషన్ అన్నట్టు సార్ అదే దీంట్లోనే అంటే పవర్ ఆఫ్ విజువలైజేషన్లోనే పాజిటివ్ అఫర్మేషన్ ఏ విధంగా చేసుకోవాలి సార్ రైట్ విజువలైజేషన్ అగైన్ టూ టైప్స్ రెండు రకాలుగా ఉంటాయి దాన్ని పాజిటివ్గా చేసుకోవచ్చు నెగిటివ్గా చేసుకోవచ్చు బట్ మనం సక్సెస్ అవ్వాలంటే జనరల్గా పాజిటివ్గానే ఉండాలి పాజిటివ్ అఫర్మేషన్స్లో ఎప్పుడు కూడా ఇందాక నేను చెప్పినట్లు నెగిటివ్ పదము పొరపాటున కూడా వాడకూడదు అస్సలు వాడకూడదు మనకు తెలుసు అది నెగిటివ్ అని అయినా కూడా వాడకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిజల్ట్స్ వచ్చాయి ఐఎమ్ గోయింగ్ టు అప్పయర్ అగైన్ అనాలి తప్ప ఐఎమ్ ఫెయిల్డ్ అనకూడదు ఇప్పుడు మీరు రిజల్ట్స్ వచ్చాయి మీరు అందులో ఫెయిల్ అయ్యారు కానీ ఫెయిల్ అనే పదం కూడా వాడకుండా ఏమనాలి మీరు ఐఎమ్ గోయింగ్ టు ఇట్ అగైన్ నేను మళ్ళీ రాస్తున్నాను అని అంటే ఏంటి పాజిటివ్ అంటే మళ్ళీ నేను రాస్తున్నానంటే సక్సెస్ అవుతాను అని అర్థం లేదు నేను ఫెయిల్ అంటే ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ అక్కడే మనం ఉత్సాహం చనిపోతుంది కాబట్టి అఫర్మేషన్లో నెంబర్ వన్ ఎప్పటికీ కూడా నెగిటివ్ను కూడా పాజిటివ్గానే చెప్పాలి నెగిటివ్కి కూడా పాజిటివ్గానే చెప్పాలి ఇందాక చెప్పినట్లు ఇంట్లో వస్తువులన్నీ అయిపోయినాయి అని చెప్పకూడదు ఎండుకున్నాయి మా ఇంట్లో ప్రతి వస్తువు నిండుకుని ఉంది అని చెప్పాలి కాబట్టి పాజిటివ్ థింగ్ ఎప్పుడైతే ఉంటుందో అక్కడే సక్సెస్ వస్తుంది అన్నట్టు దిస్ ఈజ్ ద అఫర్మేషన్ ఈరోజు నేర్చుకున్న గొప్ప అఫర్మేషన్ అన్నట్టు థ్యాంక్ యూ సార్ మంది ఆన్లైన్ క్లాసెస్ అడుగుతున్నారు కదా ఎప్పుడు ఉండే అవకాశం ఉందంటారు అండ్ దేని మీద ఎక్కువ ఉండే అవకాశం ఉందంటారు ఈ ఆన్లైన్ క్లాసెస్ ఎక్కువగా మీకు గుడ్డివాడికి దారి చూపించినట్లు తర్వాత ఒక అంధకారంలో ఉన్న వాళ్ళకు వెలుగు చూపించినట్లు మీకు దగ్గర అనేకమైన ఐడియాస్ ఉండొచ్చు బట్ మీ దగ్గర ప్రాపర్గా బిజినెస్ గైడ్ చేసేవాళ్ళు ఉండకపోవచ్చు ఆ గైడెన్స్ ఇక్కడ దొరుకుతుంది మీ దగ్గర అనేక బిజినెస్ ఐడియాలు ఉండొచ్చు అది సక్సెస్ఫుల్గా ఉండొచ్చు బట్ మీకు ఒక కమర్షియల్గా తర్ తర్వాత మీకు ఎకనామికల్ సపోర్ట్ చేసే రకంగా డబ్బులు అరేంజ్ చేసి చేయగలిగే వాళ్ళు మేనేజ్మెంట్ దొరకపోవచ్చు అది మీకు ఇక్కడ దొరకబడుతుంది కాబట్టి వీళ్ళిద్దరినీ కలగజేసి ఇద్దరిని దగ్గరగా చేర్చుకుని సక్సెస్ చేసే ప్లాట్ఫామ్ ఈ మైండ్ మనీ సైకాలజీ ఓకే ఇందులో సబ్కాన్షియస్ మైండ్ పవర్ అఫర్మేషన్ వాటికి సంబంధించినట్లు డెఫినెట్గా రూపాయను రెండు రూపాయలు చేయడం చాలా కష్టం లక్షను పది లక్షలు చేయడం చాలా ఈజీ కాబట్టి మీరు ఇది ఈ లాజిక్ మీద బాగా ఆలోచించి మీరు వర్కౌట్ చేసుకోవచ్చు కాబట్టి మీకు కావాల్సిన అఫర్మేషన్స్ కావాల్సిన ట్రైనింగ్ అన్ని మేము ఇస్తాము దీన్ని తీసుకుని మీరు లైఫ్లో ఎదగాలని కోరుకుంటున్నాం ఓకే ఎవరైనా అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే ఎలా సార్ దే కెన్ కాల్ ద స్క్రోలింగ్ నంబర్స్ వాళ్ళు కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వర్ రెడ్డి గారు థ్యాంక్ యూ నాగరాజ్ గారు చూసారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ మీరు పర్టికులర్గా సో ఈ మనీ మంత్ర సబ్జెక్టుకి సంబంధించింది కానీ లేదంటే మైండ్ మనీ సైకాలజీ ఈ సబ్జెక్ట్ని అర్థం చేసుకోవాలనుకున్నా లేదంటే నేర్చుకోవాలనుకున్నా మనీ అట్రాక్ట్ చేయాలనుకున్నా అఫర్మేషన్ చేసుకోవాలనుకున్నా విజువలైజేషన్ టెక్నిక్ ఎక్కువగా ఫాలో అవ్వాలనుకున్నా అండ్ అది అర్థం చేసుకోవాలనుకున్నా అండ్ ఫ్యూచర్లో మనీ ఐడియాస్ గురించి కానీ ఇన్వెస్ట్మెంట్ గురించి కానీ బిజినెస్ టేకప్ గురించి కానీ లేదంటే కార్పొరేట్ మెంటరే మీకు కావాలనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి సలహాలు సూచనల కోసం ఖచ్చితంగా సో మీకు ఏమున్నా సరే అండ్ ఆన్లైన్ క్లాసెస్ కానీ వర్క్షాప్ కానీ ఆఫ్లైన్ క్లాసెస్ కానీ ఏది ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి అండ్ ఈ వీడియో లైక్ చేయండి అండ్ కామెంట్ బాక్స్లో మీ థాట్స్ ఏమున్నా సరే ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ